ఆడపిల్ల రచన వెంకటరమణ శర్మ పోడూరి. మీ రామనాథం బాబాయ్ గారు ఫోన్ చేశారు. రేపు ఏదో పని మీద వస్తున్నారట. ఆదివారమే కదా, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని అన్నారు. ఆఫీస్ నుంచి రాగానే కాఫీ ఇస్తూ చెప్పింది సుగుణ. ఎన్నింటికి వస్తున్నారో ఏమన్నా చెప్పారా? స్టేషన్కి రమ్మని చెప్పలేదా? అడిగాను నేను. అదేమీ చెప్పలేదు. ప్రతి మాటలాగా ఆయన తెచ్చే ఊబలంక కోవా బిళ్ళలు తినేయకండి. కొత్తగా షుగర్ కబ్లో చేరారు కదా అంది హెచ్చరిస్తూ. 2 నెలల క్రితం మాస్టర్ చెకప్లో షుగర్ బయటపడ నుంచి రోజుకు ఒక మాట అయినా మీ రామనాథం బాబాయ్ గారు తెచ్చే కోవాలు తినేసి షుగర్ వేసి తెచ్చుకున్నారు అనడం ఆవిడికి అలవాటైపోయింది. స్వీట్లు తినడానికి షుగర్ వ్యాధి రావడానికి సంబంధం లేదని ఎన్ని మాటలు చెప్పినా ఆవిడ మనసులో రిజిస్టర్ అవ్వదు. వాళ్ళ ఊళ్ళో తయారయ్యే కోవాలు చాలా బాగుంటాయని బాబాయ్య ఎప్పుడు వచ్చినా తీసుకొస్తాడు. కోవాలాగే ఆయనది చాలా తీరి మనస్తత్వం. మా అమ్మకి వరుసకి చెల్లెలు రాజ్యలక్ష్మి పిండి భర్త ఆయన. మా నాన్నగారి తరఫున కూడా ఆయన బంధువు కాబట్టి మా చిన్నతనం నుండి ఆయన పిన్ని ఎప్పుడు వచ్చినా హైదరాబాదులో మా ఇంట్లోనే దిగేవారు. ఆయన చేసేది వ్యవసాయమైనా చాలామందికి కోర్టు కేసులలో సహాయం నిమిత్తం హైదరాబాద్ తరచూ వచ్చేవాడు. వచ్చిన వాళ్ళతో హోటల్లో ఉన్న మా ఇంట్లో 1-2 రోజులు గడిపి వెళ్ళేవాడు. ఈ మాటైనా మా తమ్ముడికి పిల్లలు పుడతారా లేదా అడగవచ్చు కదా అంది సుగుణ. తాను కూడా కాఫీ తీర్చుకుని, ఆయనకి మనసుకు తోచినప్పుడే చెబుతాడు కానీ అడిగితే ఏమీ చెప్పడు కదా, చెప్పలేడు కూడాను అన్నాను గతంలో చెప్పినదే మళ్ళీ గుర్తు చేసి. సాముద్రికం జ్యోతిష్యం లాంటి వాటికి సంబంధం లేకుండానే మా రామనాథం బాబాయ్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఎవరూ అడగకపోయినా కొన్ని సందర్భాలలో కొందరిని చూసి ఆయన కొన్ని విషయాలు జరుగుతాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏ ఆధారంతో అంటే నేనేమీ చెప్పలేను, ఆ సమయంలో అలా చెప్పాలని అనిపించి చెప్తాను అంతే అంటాడు. అలా ఆయన చెప్పినవి నిజంగా జరగడంతో ఆయన మీద బందుకోటిలో గౌరవం పెరిగింది. నాకు తెలిసిన మటుకు ఆయన చెప్పిన చాలా విషయాలు నన్ను ఆశ్చర్యంలో ముంచాయి. ఒక్క విషయంలో మాత్రం ఆయన చెప్పినట్టు జరగలేదు. ఆయన చెప్పేవాడికి కాలపరిమితి ఏమీ చెప్పేవాడు కాదు కాబట్టి ఆయన చెప్పినది మరిచిపోవడం, ఆ తర్వాత అది జరిగినప్పుడు ఆయన చెప్పినది గుర్తు రావడం జరిగేది. చాలా కాలం తర్వాత ఆయన వస్తున్నాడని తెలియగానే అన్నీ గుర్తుకు వచ్చాయి. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాన్నగారు ఒక చిన్న ఇల్లు తార్నాకలో కట్టారు. దాని గృహప్రవేశానికి బాబాయి పిన్ని కూడా వచ్చారు. ఆవేళ భోజనాలు అయిన తర్వాత అందరం కూర్చుని ఉండగా, అన్నయ్య గారు ఈ ఇంట్లో మీరు ఎక్కువగా ఉండరు, ఇంకో పెద్ద ఇంటికి మారుతారు అన్నాడు బాబాయ్. అప్పుడే అద్దె ఇంట్లోంచి సొంత ఇంట్లోకి మారిన మాకు అది నమ్మబుద్ధి కాలేదు. కానీ గృహప్రవేశం జరిగిన 2 సంవత్సరాల లోపలనే నాన్నగారు దుబాయ్ వెళ్ళడం, అక్కడ 5 సంవత్సరాలు పనిచేసి తిరిగి వచ్చి జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు కట్టడం, అందరం అక్కడికి మారడం జరిగింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పినది గుర్తు చేసుకున్నాం. అప్పుడే ఆయన ఇంకో విషయం చెప్పాడు. అప్పుడు మా చెల్లెలు కళ్యాణి ఇంటర్ చదువుతోంది. బాబాయ్య, నాన్నగారు, నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా కళ్యాణి అందరికీ కాఫీలు ఇచ్చి లోపలికి వెళ్ళింది. కళ్యాణి లోపలికి వెళ్ళగానే కళ్యాణి పెళ్లి చూపులప్పుడు 3 పెద్దవాళ్ళు ఒక చిన్నపిల్లతో పెళ్లి చూపులకి వచ్చిన సంబంధం జరుగుతుంది అని ఆయన నాన్నతో అన్నారు. అది ఇంకా చాలా కాలం తర్వాత మాట కదా అని అప్పుడు అనుకున్నాం. ఆ సంగతి అప్పుడే మర్చిపోయాం. ఆ తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత కళ్యాణికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు నాన్నగారు. 2-3 సంబంధాల వాళ్ళు వచ్చి చూసిన తర్వాత నాన్నగారి స్నేహితులు ఎవరో చెబితే ఒక సంబంధం వాళ్ళని పిలిచారు. పెళ్లి కొడుకు, తల్లి, తండ్రితో పాటు వాళ్ళ మనవరాలు ఒక చిన్నపిల్ల కూడా వచ్చింది. బహుశా 3 సంఖ్య ఎందుకని 4 చేయడం కోసం ఆ పిల్లని తీసుకొచ్చారనుకుంటాను. వాళ్ళు చూసి వెళ్ళి ఇంకా ఏ సంగతి చెప్పకుండానే ఈ సంబంధం కుదురుతుంది అంది సుగుణ అందరితోటి. ఎలా చెప్తున్నావు అని అందరం అడిగితే ఎప్పుడో బాబాయ్ చెప్పిన విషయం గుర్తు చేసింది. ఆ సంబంధం కుదిరి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఆయన ఎవరికైనా నెగిటివ్ విషయాలు చెప్పేవాడు కాదు. ఒక్క మాట మాత్రం నా స్నేహితుడు నారాయణ విషయంలో మాత్రం అది జరిగింది. ఇలాగే ఒక మాట ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఉండగా నా ఫ్రెండ్ నారాయణ వచ్చి నాతో మాట్లాడి వెళ్ళాడు. అతను వెళ్ళగానే
మీ ఫ్రెండు కొద్ది నెలల్లోనే కర్మ చేస్తాడరా అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. నారాయణ తల్లి తండ్రి అప్పటికి బాగానే ఉన్నారు. నేను అతనికి ఏమీ చెప్పలేదు. బాబాయ్ చెప్పినట్లు 6 నెలలు గడవకుండానే నారాయణ తల్లి క్యాన్సర్ వచ్చి చనిపోవడం, అతను కర్మ చేయడం జరిగిపోయింది. అయితే మా బాబాయ్ చెప్పినది ఒక విషయం మాత్రం జరగలేదు. అది మా తమ్ముడు రామం విషయంలో జరిగింది. రామానికి పెళ్ళి అయిన తర్వాత 6 సంవత్సరాలకి ఒక కొడుకు పుట్టాడు. కానుపు కష్టమైంది మా మరదల జానకి. అందుచేత తర్వాత కానుపుకు ఎక్కువ వ్యవధి ఉండాలని డాక్టర్లు చెప్పారు. సహజంగానే వాళ్ళకి తర్వాత 5 ఏళ్ళైనా ఎవరూ పుట్టలేదు. రామం అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు బాబాయ్ కూతురు రాధ పెళ్ళి అయింది. మన ప్రాంతాలు చూసినట్టు ఉంటుందని రామం నేను ఓబలంకి పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అది అయిన తర్వాత వచ్చేస్తుంటే బాబయ్య రామంతో, నీకు మొదట అబ్బాయి కదా, తర్వాత ఆడపిల్ల కనపడుతుందిరా అన్నాడు తన తరహాలో. రామానికి ఆ మాటలు చాలా ఆనందం కలిగించాయి. కొడుకు వరుణ్ తర్వాత ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుందని అనుకుంటున్నామని వాడు నాతో అన్నట్టు గుర్తు. ఇది జరిగిన 4 ఏళ్లకు రామం ఒక మాట ఫోన్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. వాళ్ళ వరుణ్ సడన్గా పొద్దుటే సోఫాలో కూర్చుని పాలు తాగుతూ వాళ్ళ అమ్మతో, వెర్ ఈజ్ మై లిటిల్ సిస్టర్ అన్నాడట. రామం భార్య ఆశ్చర్యపోయారట. కాస్త ఆలోచిస్తే వాళ్ళకి అర్థం అయింది ఏమిటంటే, వాడు ఈ మధ్యన ఏదో చిన్నపిల్లల సీరియల్ చూశాడట. అందులో కథ అంతా ఓ కుర్రాడు వాడి చెల్లెల చుట్టూ తిరుగుతుందట. అది మనసులో ఉండి అడిగాడు అనుకున్నారట. వాడి స్నేహితుల్లో కొందరికి చెల్లెళ్ళు ఉండడం ఇంకో కారణం కావచ్చు. వాడి ఒంటరితనాన్ని తగ్గించడానికైనా దత్తత లాంటిది ఆలోచించారట. కానీ అమెరికాలో ఉన్న చట్టాల పరిధిలోనూ మిగతా చట్టాల దృష్ట్యా అది సాధ్యం కాదని విరమించుకున్నామని చెప్పాడు రామం. ఇంకో సంతానానికి అవకాశం లేదని వాళ్ళు గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మన రామనాథం బాబాయ్ జోస్యం తప్పు అయినట్టే అన్నాడు చాలా మాటలు రామన్నాతో. అవసరం ఉంటే స్టేషన్కి రమ్మని ఆయనే చెప్తాడు. ఈ మాట అలా సందేశం ఏమీ లేక ఆదివారమైనా నేను స్టేషన్కి వెళ్ళలేదు. నేను అనుకున్నట్టుగానే ఎవరో బాబాయిని కారులో దింపి మర్నాడు కోర్టు వెళ్ళకి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. బాబాయ్ స్నానం చేసి రెడీ అయిన తర్వాత మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టింది సుగుణ. ప్రొద్దుటే నాతో అంది, ఇవాళ బాబాయ్ గారికి బుట్టల బ్రేక్ఫాస్ట్తో సర్ప్రైజ్ చేద్దాం అంది. ఆ మధ్యన ఆయన తెచ్చి ఇచ్చిన పనస మొక్క దొడ్లో పాతితే ఇప్పుడు చాలా పెద్దది అయింది. మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలుసునో లేదో తెలియదు కానీ మా కోనసీమలో పోలాల అమావాస్యకి పనస ఆకులతో కుట్టిన బుట్టలో ఇడ్లీ పిండి లాంటిది పెట్టి ఆవిరి మీద ఉడికించి పెట్టేది మా అమ్మ. సుగుణికి ఆవిడే నేర్పింది. ఈవేళ బాబాయ్ బ్రేక్ఫాస్ట్లో వాటిని చూసి చాలా సంతోషించాడు. బ్రేక్ఫాస్ట్ అవగానే 2 మాట కాఫీ తెచ్చి ఇచ్చిన సుగుణతో సడన్గా, మీ తమ్ముడికి 2 పిల్లలు కనబడుతున్నారు అన్నాడు ఆయన. సుగుణ ఏమీ అడగకపోయినా వాళ్ళ తమ్ముడికి పిల్లలు లేరన్న సంగతి ఆ మధ్యన ఎప్పుడో సుగుణ చెప్పింది బాబాయ్తో. ఇప్పుడు సడన్గా బాబాయ్ ఆ సంగతి ఆయనే ఎత్తి చెప్పడంతో ఆవిడ సంతోషం దాచుకోలేదు. ఇంకా దాని మీద ప్రశ్నలు వేయకూడదని ఆవిడకి తెలుసు కాబట్టి ఆ విషయం విని ఊరుకుంది. ఆవిడ సంతోషం ఆవేళ మధ్యాహ్నం భోజనం తయారు చేయడంలో ప్రస్ఫుటమైంది. బాబాయ్కి ఇష్టమైన కొబ్బరికూరు, శనగపప్పు కూర, చిలకడ దుంపల పులుసు, ఆవిడ స్పెషల్ ఐటెం కందవడలు మొదలైనవి చేయడం వల్ల బాబాయ్ ప్రశంసలు ఓపెన్గానే లభించాయి ఆమెకు. బాబాయ్ నిద్రపోయి లేచిన తర్వాత మా ఇద్దరికి టీ ఇచ్చి లోపలికి వెళ్ళింది. బాబాయ్ నేను కబుర్లో పడ్డాం. బాబాయ్ ఏ చిన్న విషయాన్నైనా ఒక ప్రత్యేకమైన స్టైల్లో చెబుతాడు. అందుచేత ఆయన ఏ విషయం మాట్లాడినా వినబుద్ధి వేస్తుంది. ఈ మధ్యన వాళ్ళ ఊళ్ళో జరిగిన సినిమా షూటింగ్ గురించి చెబుతూ ఉండగా సుగుణ లోపల నుంచి సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని, మీ రామం వాట్సాప్ మెసేజ్ పెట్టాడు చూశారా అంది. ఆ అడిగే పద్ధతిలోనే ఏదో పెద్ద విశేషం ఉందని తెలుస్తూనే ఉంది. ఏమిటది అన్నాను ఆతృతగా. మీరే చూడండి, వాళ్ళ కుటుంబంలోకి వచ్చిన కొత్త మెంబరు సుబ్బుతో ఫోటో పెట్టాడు అంది సెల్ చేతికిస్తూ. ఏమిటి కొంపతీసి, బాబాయ్ జోషి నిజమైందా ఏమిటి అని పైకి అంటూ మెసేజ్లో ఫోటో చూశాను. అది రామం, జానకి, కొడుకు వరుణ్, వరుణ్ చేతిలో ఒక కుక్క పిల్లతో ఉన్న ఫోటో అది. ఏది చూడని అని సెల్ తీసుకున్నాడు బాబాయ్. ఫోటో చూసి, ఓహో కొత్త మెంబర్ సుబ్బు అంటే కుక్క పిల్ల అన్నమాట అన్నాడు సాలోచనగా. సెల్ నా చేతికి ఇస్తూ, సుబ్బు అంటే సుబ్బలక్ష్మినా లేక సుబ్రహ్మణ్యమా
ఈ బాటికి లేస్తాడా, ఫోన్ చేసి కనుక్కో అన్నాడు. ఎందుకు లేవడు, ఇప్పుడు అక్కడ టైం 8 కదా అని వాట్సాప్ కాల్ చేశాను. ఎరా కొత్త మెంబర్ సుబ్బలక్ష్మినా లేక సుబ్రహ్మణ్యమా అన్నాను. వాడు చెప్పినది విని, బాబాయ్ నీ జ్యోస్యం రామ విషయంలో కూడా నిజమైంది, సుబ్బలక్ష్మిట అన్నాను నవ్వుతూ. సమాప్తం. ఈ ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.